బాలీవుడ్ వాళ్ళు ఒరిజినల్ కథలను కంప్లీట్ గా పక్కకు పెట్టేసి ఇక సౌత్ రీమేక్ లతోనే సరిపెట్టుకోవాలి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికే అనేక రీమేక్లు అక్కడ రూపొందగా అందరూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మరిన్ని రీమేక్ లను రూపొందిస్తూ పోతున్నారు బాలీవుడ్ వాళ్ళు. ఈ మధ్య ట్రోల్స్ మరింత పెరిగినా కానీ ఇప్పుడు మరిన్ని రీమేక్ లను సెట్ చేస్తూ ఒకటి తర్వాత ఒకటి రూపొందించాలని సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో 2014లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని ఆ ఇయర్ కి గాను హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా కూడా రీమేక్ కి సిద్ధమవుతుంది. కమర్షియల్ గా అన్ని హంగులు ఉన్న ఈ సినిమాను అప్పట్లోనే రీమేక్ కి ట్రై చేశారు కానీ ఎందుకనో వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ కథలను కన్నా కూడా రీమేక్ కథలనే ఎక్కువగా నమ్ముకుంటూ బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ ను శాటిలైట్ రేట్స్ అలాగే డిజిటల్ రేట్స్ ను దక్కేలా చూసుకుంటూ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటున్న బాలీవుడ్ వాళ్ళు రీమేక్ సాంగ్స్ తో కలిపి మరింత క్రేజ్ పెంచుకోవడం ఆప్షన్ గా ఉండటంతో ఎక్కువగా రీమేక్ లనే నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయినవడమే కాకుండా ఫస్ట్ 50 కోట్ల సినిమాగా నిలిచిన ఈ సినిమాను అక్కడ రీమేక్ సిద్ధం చేస్తుండటంతో హీరోగా ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రీమేక్ రైట్స్ కోసం ఏకంగా 3.5 కోట్లు పెట్టి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. మరి రేసుగుర్రం సినిమా తెలుగులో సెన్సేషన్ ను క్రియేట్ చేసినట్టుగానే హిందీలో ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.